ఐటీ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని డెబిట్ కార్డులలోని ఓటీపీ నెంబర్ల ద్వారా అకౌంట్లో డబ్బులు కాజేస్తున్న కోనేరు అన్వేష్ అనే ఘరాన దొంగను ఉగాచిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 7 క్రెడిట్ కార్డులతో పాటు 3,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని డెబిట్ కార్డులను ఓటీపీ నెంబర్ల ద్వారా అకౌంట్లోని డబ్బులను కాజేసిన కోనేరు అన్వేష్ అనే ఘరాణా దొంగను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 7 క్రెడిట్ కార్డులతో పాటు 3,90,000 రూపాయలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. వరంగల్ జిల్లాకు చెందిన కోనేరు అన్వేష్ డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో ఫేస్బుక్ లో ఫ్లాట్ షేర్లను ఉన్న ఐటీ ఎంప్లాయీలను ఎంచుకుని వారి దగ్గరకు వెళ్లి వారితో మాటలు కలిపి ఫోన్ చేసి వారి దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు నటిస్తూ క్రెడిట్ కార్డులను కాజేసేవాడు. ఫోన్ ద్వారా ఓటీపీ నెంబర్లను తీసుకుని ఏటీఎం నుండి డబ్బులను తీసుకునేవాడు. దాదాపు 7 క్రెడిట్ కార్డులను 3,90,000 రూపాయల నగదును కాజేసినట్లుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఐటీ కార్డులను ఇటువంటి నేరగాలు చాలా ఉన్నాయంటూ వారి నుండి అప్రమత్తంగా ఉండాలంటూ ఐటీ ఉద్యోగులకు డీసీపీ తెలిపారు. అమాయక ప్రజలను మోసగిస్తూ వాళ్ళ వద్ద నుంచి ఏటీఎం కార్డ్స్ దొంగిలిస్తూ మరి అందునుంచి ఓటీపీ నంబర్ను కాజేస్తూ దాదాపు ఒక 7 కేసుల్లో గచ్చిబౌలిలో 6 కేసులు, బంజారాహిల్స్ లో 1 కేసు, మియాపూర్ లో 1 కేసు, కూకట్పల్లిలో 1 కేసు. ఈ 7 కేసుల్లో నిందితుడైన కోనేరు అన్వేష్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అతని వద్ద నుండి అతడు దొంగిలించిన సుమారు 7 ఏటీఎం కార్డులతో పాటు 3,90,000 రూపాయలను కూడా రికవరీ చేయడం అనేది జరిగింది. వివరాల్లోని కనుక వెళ్తే కోనేరు అన్వేష్ అనే వ్యక్తి గతంలో వరంగల్ జిల్లాకు ఏటూరు నాగారం చెందిన వ్యక్తి. మరి అతడు విద్యాభ్యాసం అంతా కూడా ఖమ్మంలో చదివాడు, ఇంటర్మీడియట్ వరకు, టెన్త్ వరకు. తర్వాత ఇంజనీరింగ్ వరంగల్లో కిట్స్ లో చదువుతున్న సందర్భంలో మరి అతని ఎడ్యుకేషన్ లో కొన్ని ఇబ్బంది రావడం వలన అతని ఉద్యోగ చదువు మానేసి హైదరాబాద్ కు బిజినెస్ గురించి రావడం అనేది జరిగింది. మరి అతడు కొంతకాలము ఈ ఐటీ ప్రాంతంలోనే ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తూ ఈవెంట్స్ ను ఆర్గనైజ్ చేసేవాడు. మరి ఈ మధ్య కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత అతనికి బిజినెస్ సరిగ్గా నడవనందున తిరిగి అతడు మరి డబ్బులు సంపాదన అత్యాశలో మోసాలకు పాల్పడడం అనేది మొదలుపెట్టాడు. ఈ సంవత్సరము గత ఫిబ్రవరి నుంచే దాదాపు